సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. మహేష్ గారి హిందీ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని, గొప్ప పాటు సాధించాలని కోరుకునేవాడిని. ఇలా ఎందరో, ఒకళ్ళు కాదు, ఎందరో వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు ఎలాంటివి, నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై, వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో.